यूट्यूब प्रेक्षक महाशैलू नाकवारी ना हृदयपूर्वक नमस्कार नाकंटे चारी ना आशीस मनोजुने वीडियो मुख्य चुंड्र गुरी चुक तल्लो चुंड्र उम्मीद वाल चला इबंध पड़ता युक्त वयस नीचे पेद वयस वरकू चुंड्र उम्मीद वाल चला दुरदा वे पे पे को मेसीपोटाई अलागे दुरद विपरीत दुरद को मंदी आ दुरद वाल गोवाले अभी पद मंदी वेलाने चाल इबंध पड़ता एवरना अंत कदा मरी अंकनी चुंड्र तग्डा की मंच मार्गा उन्नाई चुपता जाग्रत इंटर अदाट दोरकेवे तयारेकोनी रास्कुंटे चुंड्र अने वारम रोजुलो पूर्तिगा निवारण अयिपोद्दंडी महर्षुलु चेप्पिंदे चेप्तुन्नानु इदी पुरातन नुंचि वच्चेदे कानी एंटंटे ई मध्य रकरकाल आयिल्स अवि रास्कुनि तलल्नि पापं पाडु चेसुकुंटुन्नारु कानी నేను చెప్పేవి ఇవి జాగ్రత్తగా మీరు రాసుకున్నట్లయితే చుండ్రు పూర్తిగా తగ్గుతది వెంట్రుకలు రావడం తగ్గుద్ది వెంట్రుకలు కూడా పటిష్టంగా బలంగా ఉంటాయి ఒత్తిగా వస్తాయి మీకు ఎటువంటి దురద ఏమీ ఉండదు ఈ మందు వల్ల నేను చెప్పే ఈ ఔషధం వల్ల ఈ ఆయుర్వేద ఔషధం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి నేను చెప్తున్నాను జాగ్రత్తగా ఇంటి దగ్గర రాసుకొని సంతోషంగా ఉండండి మీరందరూ కూడా ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి పారిజాతపు చెట్లని ఉంటాయి కదండి మన ఇళ్ళ దగ్గర అది కూడా పెంచుకుంటుంటారు పారిజాత పుష్పాలు కొయ్యకుండా కిందరాలనే భగవంతుడికి పెడతారు అంటే అంత పవిత్రం అన్నమాట అది కాబట్టి ఆ పారిజాతపు చెట్టుకి ఆ పువ్వులు రాని తర్వాత కాయలు కాస్తాయండి ఆ కాయలు ఎండిన తర్వాత అవన్నీ కోసుకొని మీరు జాగ్రత్త చేసుకోండి అందులోని ఆ గింజని దద్దలు కొడితే అందులో మీకు పప్పు ఉంటుంది అదే పలుకు ఉంటుంది విత్తనం ఉంటదన్నమాట అది తీసుకోండి లోపలే పైన పైది బెరడు పారేయండి లోపల పలుకు ఉన్న గింజని తీసుకోండి ఆ గింజల్ని కొద్దిగా ఇన్నని పరిమాణం తీసుకోండి అవి ఏం చేస్తారంటే సన్నిగాలి మీద మెత్తగా నూరండి నూరి కొద్దిగా నీళ్లు కలపండి అందులో నీళ్లు కలిపి తలకి బాగా పట్టించండి పట్టించిన తర్వాత మీరు ఆ రాత్రి మీరు రాసుకుంటే ఉదయం తలస్నానం చేసేయండి ఏం పరవాలేదు రాత్రి తెల్లవారులు మీ తల మీద ఆ పారిజాత గింజలు చూర్ణం ఉన్నా కానీ ఏమీ అవదండి మీకు చాలా మంచిది అది మాత్రం మీరు ఏం చేస్తారు తలకి బాగా పట్టించి ఉదయాన్నే తల స్నానం చేయండి ఒకవేళ రాత్రి మీకు రాసుకోవడానికి వీలు కాకపోతే ఉదయాన్నే లేవగానే రాసేసుకోండి ముందుగా తర్వాత మీ పనులన్నీ చేసుకుని తల స్నానం చేయండి మీకు పూర్తిగా చుండ్రు తగ్గుద్ది అది ఒకటి రెండోది ఏంటంటే వేప నూనె మీ అందరికీ తెలిసిందే మొన్న ఒకసారి నేను చెప్పాను ఆ వేప నూనె వల్ల కూడా మీకు చుండ్రు పూర్తిగా తగ్గుద్ది అంటే మీరు ఏం చేయాలంటే వేప నూనె రాసుకున్నా ఒకవేళ పారిజాతపు గింజలు ఆ నూరుకుని రాసుకున్నా వారానికి మాత్రం రెండు సార్లు రాసుకోండి ఏదో ఒకటి పెట్టుకోండి ఒక వారం అని పెట్టుకోండి ఒక శనివారం బుధవారం అలా పెట్టుకోండి వారానికి రెండు సార్లు పెట్టుకోండి ఆ రెండు సార్లు కూడా ముందు రాత్రి పెట్టుకొని ఆ మరుసటి రోజుని ఆ శుక్రవారం రాత్రి పెట్టుకున్నారనుకోండి శనివారం నాడు తలంటుకోండి అలాగే మీరు మంగళవారం రాత్రి పెట్టుకున్నారనుకోండి బుధవారం తలంటుకోండి ఉదయాన్నే అలాగైతే మీకు చుండ్రు పూర్తిగా తగ్గిపోద్ది తల్లో దురద అనేదే ఉండదు కాబట్టి నేను చెప్పింది జాగ్రత్తగా రాసుకొని తయారు చేసుకొని మీకు చాలా సులువుగా తయారైవే నేను మహర్షులు చెప్పినవి ఇవి చెప్తాను ఇవన్నీ రహస్యాలండి చాలా మంది చెప్పరు కానీ నేను ఏంటంటే మీకు తెలియాలి అందరికీ తెలియాలి అందరూ వైద్యులు కావాలి మన భారతదేశం బాగుండాలి మనం అందరూ సుఖంగా ఉంటే భారతదేశం కూడా చాలా సుఖంగా ఉంటుంది కదండి అందుకని మీ అందరికీ చెప్తున్నాను అన్నమాట కాబట్టి ఇది తప్పకుండా చేయండి అందరూ సుఖంగా ఉందాం మనమందరం కూడా భారతదేశాన్ని కూడా సుఖంగా ఉంచుదాం
జై హింద్।